పట్టాభిషేకం, కురుక్షేత్రం, చింతామణి, శ్రీకృష్ణ రాయబారం నాటకాలను ప్రజారంజకంగా ప్రదర్శించి రఘురామయ్య శాశ్వత కీర్తిని దక్కించుకున్నారు. నలుడు, సారంగధరుడు, దుష్యంతుడు ఆ పాత్రల్లో రఘురామయ్య రాణించారు. రఘురామయ్య గారు ఈలపాట రఘురామయ్య గారు ఈలపాట రఘురామయ్య గారు వారి గురించి చెప్పాలంటే నాకు పద్యాలకి ఆయనే గురువు. నేను పద్యాలు పాడాలంటే ఎలా పాడాలి అని పాత శ్రీకృష్ణ తులాభారంలో చాలా పద్యాలు నాకు నేర్పించారు. లేకపోతే నాకు పద్యాలే పాడటం రాదు. అప్పుడే నేను క్లాసికల్ నేర్చుకుని వచ్చాను కదా అంచేత నన్ను పట్టుకున్నారు ఆయన. ఈ అమ్మాయి బాగా పాడుతుంది, నా అదృష్టం రఘురామయ్య గారితో పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన పేరు వెంకట సుబ్బయ్య, కానీ ఆయన రఘురామ పాత్రలన్నీ వేయటం నుంచి కాశీనాథన్ నాగేశ్వరరావు పంతులు గారు ఆయనకి రఘురామయ్య అని పేరు పెట్టారు. ఎవరో ఒకళ్ళ పేర్లు సినిమాల్లో వచ్చిన ముందు ఎవో పారు పేర్లు ఉంటాయి, ఆ పేర్లు వాళ్ళు పోషించిన పాత్రలు కూడా ఆ పాత్రల నుంచి వాళ్ళకి ఆ పేర్లు కూడా వస్తుంటాయి. కానీ ఆ పాత్రల నుంచి లేకుండా ఒకసారి పేర్లు మార్చుకుంటారు, అది సహజం. సినిమాలలో వాళ్ళ ఒరిజినల్ పేరున్నా కూడా అది మర్చిపోతారు. అలాంటివి కాకుండా చిన్నప్పటి నుంచి వారు ఈ రఘురాముడు పాత్రలు వేసి వేసి పండిపోయారు. ఒక రాముడు, ఒక కృష్ణుడు అంటే అది నారదుడు తర్వాత కలహాలు పెట్టే అని ఒక ఉంది. అట్లా కాకుండా రాముడు అంటే రాముడే, ఆయనే రాముడు అని పాత చిన్నప్పుడు, నా చిన్నప్పుడు, ఇంకా నేను పుట్టేలేదప్పుడు అప్పుడే ఈయన వచ్చేసారు సినిమాల్లోకి, అదే డ్రామాల్లోకి. చిన్నప్పటి నుంచి డ్రామాలు వేశారు. ఒక కళాకారునికి ఎప్పుడు అది భగవంతుడు ఒక ఛాన్స్ ఇస్తాడు, కళ కోసమే పుట్టిస్తాడు. ఆ కళ కోసం పుట్టించాడు అని దేవుడు అనుకోవడానికి వాళ్ళు మరుగైనప్పుడు తెలుస్తుంది ఈయన కళ కోసమే పుట్టాడు, ఇంకా దేనికోసం పుట్టలేదు. అలాంటిది నేను కళ కోసం పుట్టాను కాబట్టి నేను ఈ రఘురామయ్య గారిని చూసే అవకాశం నాకు కలిగింది. అట్లాంటిది నేను ఈ జన్మలో నేను మర్చిపోలేను. ఆయనకి నా కృతజ్ఞతలు కూడా నేను తెలుపుకుంటున్నాను మనసారా. ఎందుకంటే పద్యం పాడడం సాధారణ కాదు. దశామూర్తి గారు ఆయన ఊరికే హార్మోనియం వాయించడం ఆయన పని, చెప్పేదంతా వీరే. అంటే వారు వాయిస్లో ఉండే ఆ సంగతులన్నీ నాకు పలికేదాకా వదిలేవారు కాదు రఘురామయ్య గారు. అవి చూస్తుంటే ఆయన అలా చూస్తుంటే అంత 6 అడుగులు మనిషి నిజంగా అలా నడిచి వస్తుంటే మామూలుగా పంచకట్టు కట్టుకొని ఆంధ్రుడు ఆ కళ ఉట్టుపడేది ఆయన మీద. అట్లాగే దక్షయజ్ఞంలో ఇప్పుడు నేను రీసెంట్గా చూశాను ఆ రామారావు గారి శివుడు, ఆ శివుడి దగ్గరకు వచ్చి ఈయన వస్తారు రఘురామయ్య గారు అంటే నారదుడు. ఈ నారదుడు వేషం ఉందే అది చాలా తమాషైన వేషం. అది ఆయన చూడగానే ఆయన వచ్చావా నాయన కలహాలు పెడతావా అంటారు. అట్లాగా ఆ ఈజీయెస్ట్ ఈజీ డైలాగ్స్ ఆయనకుండే ఒక వర్త్ ఈల పాట. రవీంద్రనాథ్ ఠాకూర్ గారు రోజు ప్రొద్దుట లేచి కోయిల పాట వింటుంటారట. ఆ కోయిల పాట 2 రోజుల నుంచి మోగటం లేదట, చూడండి తమాషా. ఆ 2 రోజుల నుంచి మోగటం లేదంటే ఆయనకి ఏదో పాపం తోసలేదు, ఎందుకురా 2 రోజుల నుంచి రావటం లేదు కోయిల. అప్పుడు ఈయన వెళ్ళారు రఘురామయ్య గారు, వెళితే ఆయన పాడారట, ఓహో ఇందుక కోయిలు రాలేదు అంటే నువ్వు ఆ కోయిల రూపంలో వచ్చావు చాలా సంతోషం అని ఆయన చాలా నిజంగా. రవీంద్రనాథ్ ఠాకూర్ని చూసిన ఆ భాగ్యం రఘురామయ్య గారికి. ఆయన ఈలపాట వాయిస్తుంటే అసలు అక్కడి నుంచి కథల బుద్ధి అవ్వదు. ఆ గొంతుకులో పలికే ఆ సంగతులన్నీ ఆ ఈలపాటలో చాలా దమ్ము ఉండాలి. ఈలపాట అంటే సాధారణం కాదు, అలా మనం విని ఆనందిస్తుంటాం. అలాంటిది ఆ ఇది ఆయనకి భగవంతుడు ప్రసాదించారు, చాలా సంతోషం. వారితో ఒక పాట పాడాను
శ్రీ రఘురామయ్య గారితో, ఆయన తర్వాత బాలసుబ్రహ్మణ్యం, నేను, మే ముగ్గురు. అంటే ఆయన ఎప్పుడు ఎవరికి ప్లేబ్యాక్ పాడలేదు, శ్రీ రఘురామయ్య గారు. ఆ ఘనత కోదండపాణి గారు దక్కించుకున్నారు. నా హృది పయనించు సుందర రథమ్మ, నన్నే కరుణించు అంబాల భామ, ఎడవల్లి సూర్యనారాయణ శిష్యధికంలో నాటక రంగంలో ఎనలేని కీర్తిని ఆర్జించారు. సాత్విక, వాచక, ఆంగిక, శృంగార రసాలకు తగిన ఆహార్యం, అభినయాలతో రంగస్థలాన నూతన ఒరవడిని సృష్టించి తమ నటనను పండించుకున్న మహత్తర నటులుగా భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. తెలుగు నాటకాల్లో హిందుస్థానీ, తోడి, బిలహరి, కళ్యాణి, ఆనందభైరవి, కాఫి, భీంపలాస్, మాల్కోస్, భైరవి, మోహన మొదలైన రాగాలను హిందుస్థానీని మేళవించి రమ్యంగా సంధించి ప్రేక్షకుల్ని మైమరపించిన ప్రజ్ఞాశాలి శ్రీ రఘురామయ్య. బాలగంధర్వ, నారాయణ వ్యాసు మొదలైన హిందీ గాయకుల బాణీలు, వారి రాగాలు నాటకాల్లో అతి రమ్యంగా పాడి రక్తి కట్టించారు. రంగస్థలం మీద నాటకాలు వేస్తూనే సినిమా రంగంలో ప్రవేశించి ఆ రెండు రంగాలను సమపాళ్లలో మేళవించి సవ్యసాచిగా రఘురామయ్య తన ప్రత్యేకతను సాధించుకున్నారు. ప్రత్యేకంగా ఆ రోజున కృష్ణ పాత్రధారి అంటే ఎవరు అన్నప్పుడు రఘురామయ్య గారి పేరు ప్రత్యేకంగా ఆ రోజుల్లో వినిపిస్తూ ఉండేది. అయితే ఒక కళాకారిణిగా ఆ మహానటుడి యొక్క కృష్ణ పాత్ర నేను డ్రామాలో నటించినప్పుడు, వారు డ్రామాలో నటించినప్పుడు మాలాంటి కళాకారులు చూసే అవకాశం మాకు లభించలేదు. కానీ మరి సినిమాల్లో నేను చిత్రరంగ ప్రవేశం చేసిన తర్వాత వారు అప్పటికి ఇంకా చిత్రరంగంలో నటిస్తూ ఉన్నారు. అప్పటికి బహుశా 67 వరకు పైనే ఉంటాయి. నేను 1952లో వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయన 2-3 చిత్రాల్లో కృష్ణుడుగా నటించినప్పుడు కృష్ణుడుగా ఆయన్ని చూసే మహాభాగ్యం నాకు కలిగింది. అయితే ఒక మహానటుడుగా ఉషాపరణీయంలోనూ వారితో నటించే మహాభాగ్యం నాకు కలిగింది. అయితే వారిలో ఉన్న విశేషత, ముఖ్యంగా ఆయన కృష్ణుడుగా అద్భుతమైనటువంటి మహాగాయకుడుగానే కాకుండా వారిలో ఏ కళాకారులకి అలనాటి నాటకరంగ కళాకారులలో లేనటువంటి ఒక ప్రత్యేకత వారిలో ఉన్నది. అది వారి పూర్వజన్మ సుకృతం, అదే వారికి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టింది. ఒక నటుడుగా కంటే కూడా ఆయన ప్రేక్షక లోకానికి ఈలపాట రఘురామయ్య అనేటువంటి పేరు. ప్రత్యేకంగా ఆయన వారు విజిల్లో అనేకమైనటువంటి కీర్తనలు కానివ్వండి, పాటలు కానివ్వండి, ఇలలో వినిపించి అందరి హృదయాల్లోనూ ఇటు కృష్ణుడుగాను అటు ఈలపాట రఘురామయ్యగా వారు ప్రేక్షక హృదయాల్లో ఈనాటికి నిలిచిపోయారు. 3 దశాబ్దాల పాటు చిత్ర జగత్తులో నిలిచి శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ మాయ, గొల్లభామ, మదాలస, అపవాదు, ఆడబ్రతుకు, చంద్రవంక, ఉషాపరిణయం, నాగుల చవితి, దక్షయజ్ఞం, భక్త కుచేల, దేవాంతకుడు మొదలైన సుమారు 100 చలనచిత్రాల్లో రఘురామయ్య నటించారు. రసజ్ఞులైన అశేష ప్రజాలోకాన్ని ఆనందంలో వలలాడించారు ఏలపాట రఘురామయ్య. రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను ప్రజలు ఆయనకు అనేక సత్కారాలు, సన్మానాలు అందించారు. ఆ ప్రతిభామూర్తి ఎక్కడకు వెళ్ళినా ప్రశంస పరంపరలే, సన్మానాల ఒరవడులే. ఎందరెందరో ప్రముఖులు ఆయన పాటలు విని ఈలపాటను ఆలకించి ఆనందించారు, అభినందించారు. 1928
నైటింగేల్ ఆఫ్ స్టేజ్ అని విశ్వకవి రవీంద్రనాథ ఠాగూరే ప్రశంసించారు. కళారంగానికి బహుముఖీనంగా రఘురామయ్య 3 దశాబ్దాల పాటు అందించిన విశిష్ట సేవలను పురస్కరించుకుని 1958 సినీ పరిశ్రమ సినీ టాకీ అవార్డును అందించింది. 1974 కేంద్ర సంగీత నాటక అకాడమీ శ్రీ రఘురామయ్యను ఉత్తమ నటులుగా ఎంపిక చేసి సత్కరించింది. చలనచిత్ర రంగస్థల రంగాలకు ఈలపాట రఘురామయ్య అందించిన సేవలకు, ఆయన ప్రతిభకు 1975 భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. కళ అజరామరం, కళాకారుని కీర్తి శాశ్వతం. తెలుగు నాటక రంగాన ఈలపాట రఘురామయ్య ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగానే నిలిచి ఉంటారు. ఆ పాట, ఆ ఒరవడి తరతరాల వారికి ఆదర్శప్రాయంగానే అలరారుతుంటుంది. సంవత్సరంలో రఘురామయ్య బాపట్ల వాస్తవ్యులు రోహిణి వెంకట సుబ్బయ్య సీతమ్మ దంపతుల కుమార్తె అయిన సావిత్రిని వివాహం చేసుకున్నారు. వీరికి సత్యవతి ఏకైక పుత్రిక. 6.5 దశాబ్దాలుగా ఆంధ్ర నాటక రంగంలో పలు ప్రదర్శనలలో వైవిధ్యమైన నటన గానంలో ప్రేక్షకులకు నిత్య నూతన భావస్పందన ఆయన బాణి. గానంలో అమృతం, నటనలో లాలిత్యం, పాత్రోచిత గాంభీర్యం ఆయన సొత్తు. తెలుగు జాతికి గర్వకారణంగా మురళి లేని ముద్దు కృష్ణుడు, తెలుగు సినీ వినీలాకాశంలో ధ్రువ తార ఈలపాట రఘురామయ్య. విజయవాడకు చెందిన పోతిన శ్రీనివాసరావు సరస్వతి సిటీ టౌన్ చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి ముంబై వెళ్లి 1933 పృథ్వీపుత్ర సినిమాను నిర్మించారు. ఇది తెలుగు నాట తొలి సినిమా. ఈ సినిమాతోనే రఘురామయ్య చిత్రరంగ ప్రవేశం జరిగింది. పద్యాలు పాటలు గానం చేసే సమయంలో హిందుస్థానీ బాణీలను హృద్యంగా పలికించేవారు. పద్యం పాడటంలో ప్రత్యేకతను ఓ అద్భుత బాణీని ఏర్పరచుకుని పద్యం ఎత్తుగడ, విరుపు, ముగింపు తర్వాత చేసే ముక్తాయింపు రంగాలలో ఒక విశిష్టతను చూపేవారు ఆయన. ఎక్కువగా ఆయన పడక సీన్ కృష్ణుడు వేసేవాడు, పాండవుల సీన్ కృష్ణుడు వేసేవాడు. ఈ 2 సీన్లే ఎక్కువగా కమర్షియల్ గా పెరిగి అటువంటి వెంకట సుబ్బయ్య, కళ్యాణం రఘురామయ్య సినిమాలలో, నాటకాలలో రెండిటిలో కూడా సమానమైనటువంటి కీర్తి సంపాదించిన ఏకైక వ్యక్తి. నాటక రంగంలో పేరు సంపాదించిన వారు ఉన్నారు, సినిమా రంగంలో పేరు సంపాదించిన వారు ఉన్నారు. రెండిట్లో కలిపి సమానంగా పేరు సంపాదించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అలాంటి వాళ్ళలో రఘురామయ్య గారు అగ్రగణ్యుడు. వంచను కమే గాని తమరు కనడడ
రఘురామయ్య. ఈల పాట ఇస్ ఎడిషనల్ క్వాలిఫికేషన్, ఎవరి దగ్గర లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈల పాట ఆయనకి లభించింది. అది పరమేశ్వరుడు ప్రసాదించిన వరం. అది ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈల పాటకు ముగ్ధులయ్యేవాడు. ఆ పాట ముగ్ధత చేకూర్చిన ఈల పాట ఇంకా ఆయన గౌరవం సంపాదింపజేసింది. అలాంటి రఘురామయ్యతో కలిసి పనిచేయటం అనేది చాలా అదృష్టం. అందున నాకు ఈ తరంలో నేను ఎన్నో వందల నాటకాలు ఆయనతో కలిసి ఆడినటువంటి అనుభూతి, ఆయన అభినందనలు. అప్పుడప్పుడు ఆయన ఏమిరా నేను ఇంత పాట పాడితే నాకు వంశ మొదలాలేదు డైలాగు చెప్పి సంపాదించావు మార్కులు అనేవాడు. రఘురామయ్య గారు పలువురు ప్రముఖుల ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. 1928లో కలకత్తాలో ప్రదర్శించిన శకుంతల నాటకం చూసిన రవీంద్రనాథ్ ట్యాగూర్ నైటింగేల్ ఆఫ్ ద స్టేజ్ అనే బిరుదును రఘురామయ్యకు ప్రసంగించారు. 1951లో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్చే అభినందనలు పొందారు. 1973లో పుట్టపర్తి సత్యసాయిబాబా వారి ప్రశంసలతో కూడిన ఆశీస్సులు అందుకున్నారు రఘురామయ్య. 1974లో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ రఘురామయ్యను ఎంతగానో ప్రశంసించారు. 1974లో రాష్ట్రపతి వివి గిరి నుండి కేంద్ర సంగీత నాటక అవార్డును స్వీకరించారు. 1975 జనవరిలో పద్మశ్రీ అవార్డును భారత ప్రభుత్వం రఘురామయ్యకు ప్రకటించింది. ధర్మత్వం నశిస్తే దైవత్వం సిద్ధిస్తుంది. ఆత్మజ్ఞానం సాధించి పరమాత్మను సాక్షాత్కరించు. నిజం తెలుసుకున్న నీకు ముక్తి మార్గం నశిస్తుంది నాయన. స్వామి నాకు సంసార మోహం తప్పించు, నా పాపాలను నశించే దారి కూడా నువ్వే చూపించాలి స్వామి. అందుకే వచ్చాను నాయన. నీ పాపాలను నశింపజేయగల కరుణామయుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే. ఆ నారాయణుడు నన్ను కరుణిస్తాడా? నాకు విమోచన ప్రసాదిస్తాడా స్వామి? నిస్సంశయంగా ఇక నుంచి నీ ప్రేమను నీ మనసును ఆ పతిత పావనకే అంకితం చేయి. కాలహారం అమృతమవుతుంది, అస్థిరమైన నీ జన్మకు అమరత్వం సిద్ధిస్తుంది. తలచిరంతనే సకల పాతకములనచే పాపులకు నయన వైకుంఠ పదవిను తగు మంత్రవరం నారాయణ మంత్రనిడు. మా వారి గురించి నేను చెప్పాలంటే చాలా ఉన్నది, కానీ ప్రస్తుతం నేను కొంత చెప్పగలను. పై చదువు రాదు, అక్షరాలే తెలియవు. అవి ఏదన్నా రాయాలంటే గుడి ఇలా ఉంది అలా ఉంది అని నేను చెప్తుంటే అదే చదువుకున్నాను. తర్వాత డ్రామాలో కానీ సినిమాల్లో కానీ పద్యాలు కనుక పౌరుషం కనుక ఇస్తే దాన్ని ఆయన చదువుకుంటే ఆయనకి రాదు. అది నేను కూర్చొని చదివి చెప్తుంటే 2 సార్లు చదివేటప్పుడు 3వ సారి పట్టించేసేవారు. అది సినిమాలో పాట కానీ పద్యం కానీ పద్యాలు సినిమాలో ఆయన సొంతంగా ట్యూన్ చేసుకుంటారు. ఆ ట్యూన్ చేసేటప్పుడు ఎక్కడ ఆపాలి ఎక్కడ చేయాలి ఏంటని పదవిభాగం చేసి నేను చెప్తుంటే ఆయన దాన్ని చేసుకునేవారు. ఆ విధంగా పాడేటప్పుడు ఆ పద్యంలో భావం ఉందా లేదా అనేది కూడా ఆయన పాడి నాకు అడిగితే నేను చెప్పేదాన్ని ఇక్కడ బాగుంది అక్కడ బాగలేదని. ఆ ప్రకారంగా సర్దుకొని ఆయన